वरी कुप्पालु तकुलबेट्टडंतो नष्टपोयिन देंतलूरु मंडलं वुंड्रजवरं कौलु रैतु कोल्लि विजय भास्कर रेड्डिकि नष्टपरिहारं इच्चि आदुकोवालनि कोरुतु आंध्रप्रदेश रैतु संघं आंध्रप्रदेश कौलु रैतुल संघं आध्वर्यंलो बुधवारं मंडल तहसील्दार कार्यालयं वद्द रैतुलु आंदोलन चेपट्टारु। मंडल तहसील्दार नाचारय्यकु रैतु संघाल नायकुलु विनतिपत्रं अंदजेशारु। नष्टपोयिन कौलु रैतुनु आदुकोवालंटू निनादालु चेशारु। ई संदर्भंगा आंध्रप्रदेश रैतु संघं जिल्ला कार्यदर्शि के श्रीनि దెందులూరు రెవెన్యూ పరిధిలో 5.5 ఎకరాలకు సంబంధించి వరి కుప్పలను కొంతమంది దొండగులు జనవరి 5న తగలబెట్టడంతో ఉండ్రాజవరం గ్రామానికి చెందిన కౌలు రైతు కొల్లి విజయ భాస్కర్ రెడ్డి దాదాపు 3.5 లక్షల రూపాయలు నష్టపోయారని చెప్పారు। పంట పెట్టుబడి అప్పులు కౌలు చెల్లించాల్సి ఉండడంతో దిక్కుతోచని స్థితిలో కౌలు రైతు ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు। ఈ కార్యక్రమంలో బాధిత కౌలు రైతు కొల్లి విజయ భాస్కర్ రెడ్డి తెలుగు విద్యార్థి నాయకులు పి మహేష్ రైతు సంఘం మండల నాయకులు సున్నా వెంకట్రావు పలువురు రైతులు పాల్గొన్నారు। के श्रीनिवास आंध्र प्रदेश रैतु संघं पश्चिम गोदावरी जिला कार्यदर्शि गत नेल रोजुल क्रितं देंदलूरु संबंधिंचिन रेवेन्यू परिधिलो 5.5 एकराल संबंधिंचिन रेंडु वरी कुप्पल्नि ఉండ్రాజవరం संबंधिंचिन కౌలు రైతు కొల్లి విజయ భాస్కర్ రెడ్డి संबंधिंचिन वरी कुप्पल्नि కొంతమంది తగలబెట్టడం జరిగింది। దీంతో దాదాపు 3.5 లక్షల రూపాయలు కౌలు రైతు నష్టపోయాడు। కాబట్టి జరిగిన నష్టాన్ని గుర్తించి ప్రభుత్వం కౌలు రైతుకి నష్టపరిహారం ఇచ్చి ఆదుకోవాలని చెప్పేసి వాళ్ళ మండల తహసీల్దార్ గారికి ఒక విజ్ఞాపన పత్రాన్ని ఇవ్వడం జరిగింది। రైతులు ఇక్కడ ఆందోళన చేయడం జరిగింది। అయితే ఈ రోజు ఈ వరి కొప్పులు తగలబడడం తోటి 3.5 లక్షల రూపాయలు నష్టపోవడంతో ఇవాళ విజయ భాస్కర్ రెడ్డి కౌలు రైతు దిక్కుతోచని స్థితిలో అల్లాడిపోతా ఉన్నాడు। ఒకవైపేమో పంట పెట్టుబడి అప్పులు తీర్చాలి, కౌలు కూడా చెల్లించాల్సిన పరిస్థితి ఉన్నది। మరి ఇట్లాంటి పరిస్థితుల్లో కొంతమంది దొండగులు చేసిన పనికి ఇవాళ ఆ రైతు కుటుంబం అల్లాడిపోతున్న పరిస్థితి కనబడతా ఉంది। కాబట్టి ప్రభుత్వం ఈ నష్టాన్ని గుర్తించి ఈ పంటల బీమా పథకాన్ని కూడా వర్తింప చేసి ఆ రైతుకి నష్టపరిహారం ఇచ్చి అన్ని రకాలుగా ఆదుకోవాలని చెప్పేసి వాళ్ళ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం। ఇవాళ గౌరవ తహసీల్దార్ గారికి ఒక నింత పత్రాన్ని అందించడం జరిగింది।